తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇంతకుముందు వరకు కల్వకుంట్ల తారక రామారావు గారు మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, ఒక శ్వేతాపత్రం విడుదల చేసింది. అసలు ఆయన శ్వేతాపత్రం ఎట్లుందనంటే, అసలు ఇంతకుముందు అసలు తిండే తిండేవారు, స్వతంత్రం తీసుకోలే, స్వేచ్ఛావాయులు తీసుకోలే. వీళ్ళు వచ్చినాకనే ఈ 10 సంవత్సరాలనే ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూసింది, ఇవన్నీ మేము అందించడం అనే తీరుగా ఈరోజు ఆయన ప్రజెంటేషన్ ఉన్నది. 60 ఏళ్ళ తెలంగాణ గోస అంట. ఈ గోసల ఏది సమైక్య పాలన దశాబ్ద దగాబడ్డ ప్రాంతం ఇది. తెలంగాణ ఉద్యమము మెయిన్గా నీళ్లు నిధులు నియామకాలు ఒక దిక్కు అయితే, ఇంకోటి ఆత్మగౌరవం కోసం అని జరిగినటువంటి తెలంగాణ. ఆ తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులు చనిపోయిండ్రు, యువకులు చనిపోయిండ్రు, అది వాస్తవం. నీట్లో ఎవరన్నా చచ్చిపోయిండ్రు అందులో? మీ నాయన ఇవాళ కూడా చెప్తున్నా, బాత్రూంలో ఇడ్లీ తిని ఉద్యమం చేసింది మీ నాయన. ఉద్యమంలో మీ పాత్ర ఎక్కడ కూడా లేదు. మీ ఆస్తులు 2009 నుంచి 2014 వరకు భయంకరంగా పెరిగినాయి అనేది నేను అనేక మార్లు సూచించడం జరిగింది. ఏది డేటా పరంగా చూపించిన గవర్నర్ గారికి, వాళ్ళకు కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఉద్యోగ నింపులు అనేది సమైక్య ఆంధ్ర దిగిపోతా 15,000 కోట్ల రూపాయలతో నీకు బడ్జెట్ ఇచ్చిపోయింది. అప్పుడున్న ఏపీఎస్సి ద్వారా నియామకాలు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మరి జరిగేది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు కూడా అది ఎప్పుడు కూడా ఆగలేదు. మీరు ఉద్యోగాలు 60 ఏళ్ళ తెలంగాణ కోసం మీరు ఉద్యోగాలు ఎన్ని క్వశ్చన్ పేపర్ ఎన్నిసార్ల పేపర్లు అమ్మినారు, ఎన్నిసార్ల పేపర్లు అమ్మినారు? గంట చక్రపాణి ఈరోజు నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఫస్ట్ ఇంకోసారి ఇటువంటి పిచ్చి ప్రెస్ పెట్టిన పెట్టకుండా మీరు ఫస్ట్ దానిపైన సిఐడి ఎంక్వైరీ ఇవ్వండి. టీఎస్పీఎస్ మీద సిఐడి ఎంక్వైరీ ఇవాటి కదా, 2014 ఇవాటి వరకు జరిగిన ప్రతి నియామకం మీద చేయండి. దొంగలు ఎవరో బయటకు వస్తారు. గంట చక్రపాణి బాగా నీతులు మాట్లాడుతాం టీవీల ముందు, ఆయన జనార్దన్ రెడ్డి ఇవన్నిటి మీద జరగండి, మొత్తం తప్పుడ తడకగా ఉంటుంది. నిధులు ఈరోజు అప్పుల పాలు చేసింది అనేది మొన్న సీఎం గారు కూడా చెప్పిండ్రు, అయినా కానీ మీరు అదే చెప్పుకుంటా పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైనకెళ్ళి కిందికి వస్తుంది, మీ నాయన కిందికెళ్ళి నిధి తీసుకుపోయి ఈరోజు మేడికద్ద ప్రాజెక్టు కుంగిపోయింది. 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. ఈరోజు కాళేశ్వరం అనేది ఒక అట్టర్ ఫ్లాప్ షో. నేను మా వాళ్ళ గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ మేడిగడ్డ కట్టకుండా మంచిది, అది అట్నే ఆపితే బెటర్. ఎందుకంటే దాని మీద ప్రజల భారం పడు తప్ప లాభం వచ్చేదని కనబడతలేదు, మనం అనవసరంగా పెడుతున్నాం. వ్యవసాయం ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు మీ పాలనల దాదాపు 10,000 మంది చచ్చిపోయారు. నేషనల్గా క్రైమ్ రికార్డ్స్ ప్రకారమే 6,121 మంది సంవత్సరం కింద చచ్చిపోయారు. మీ నాయనేమో ఒక్కరు కూడా చచ్చిపోలేదు అన్నారు. మంత్రి నిరంజన్ ఏమో కేవలం 300 మంది చచ్చిపోయారు అన్నారు. కేంద్ర ప్రభుత్వ రికార్డు ఏమో 6,121 మంది చచ్చిపోయింది అని చెప్పేసి సంవత్సరంన్నర క్రితం ఇచ్చింది, మొత్తం దాదాపు 10,000 మంది చచ్చిపోయారు. అదేందా హక్కుల గురించి అడిగితే మా ముందుకే లారీలు పోతారు, నేరల్లో వాళ్ళని తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ స్టేషన్లో 3rd degree వేసుకొచ్చింది. లాకప్ దెత్తు మరియమ్మ లాకప్ దెత్తేది పా, రంగయ్య డా లాకప్ దెట్టేది పా, ఇద్దరు అడ్వకేట్ దంపతులను మదే మా మంత్రినిల నడి రోడ్డు పైన ఇద్దరు గుడ్లను నరికినట్టు నరికిండ్రు. అదేంటి బా, దాని మీద మీరు ఎంతమందిని శిక్షించారు? ఏమైంది ఆ కేసు? మీరు నీతులు, మీరు సూక్తులు, మీరు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు హైదరాబాదు వర్షాలు పడితే వరంగల్ ఎప్పుడు మునిగిపోయేది, మునుగుతుంది ఈరోజు. వరంగల్ సెంట్రల్ జైల్ను కుదబెట్టిండ్రు. ఈరోజు మీరు ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ప్రగతి పాలన శ్రీకారం అంట, ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక క్రమశిక్షణ మీకుందా? మీకు 671 కోట్లు అప్పు చేసిన వారికి క్రమశిక్షణ ఉన్నట్టు కనబడుతుందా నీకు? నువ్వు ఆడబోతే అక్కడ పైసలు దానం చేస్తావు, అక్కడ కానకున్నాయి అంటే వెళ్ళికో బులావు అన్నట్టు. నువ్వు పంజాబ్ రైతులు చచ్చిపోయిందని చెప్పి నువ్వు తీసుకుపోయేలా పైసలు ఇచ్చి వస్తావు. నువ్వు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు తీసుకుపో అని చెప్పేసి నువ్వు మహారాష్ట్ర పోయి చెప్పేసి వస్తావు. నువ్వు డబ్బులు తెలంగాణ పైసలు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ నువ్వు పంచిన పరిస్థితి తీసుకొని వచ్చి నువ్వు ఈరోజు రాజకీయ కుట్రలు నువ్వు చేసిన కుట్ర ఎవరు చేసింది చెప్పు. కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడ్డాక కొత్త తెలంగాణ కొత్త రాష్ట్రము మంచి పరిపాలన అందిస్తా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం
ఇది బర్రను గొర్రెలను కొన్నట్టు కొంటి 2009లో, 2014లో అదే తీరుగా కొంటివి. రాజకీయ కుట్రలల్లో నీ అంత కుట్రబాజిగాడు ఇంకెవరుండరు, నీవు నీ నాయన అంత కుట్రబాజిగాడు ఇంకెవ్వరుండరు. అర్థమైందా? విభజన హామీల కోసం మీరు ఏం కొట్టాడింది హామీలు? కాయపేట కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలు, నీ ఎంపీలు మీరు ఏం ఏపాటు పొడిచింది, మీ సిపాయిలంతా కలిసి ఏడపల్లి గిరిజన యూనివర్సిటీ కోసం ఏం చేసింది? మీరు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఏడ పోరాటం చేసిందా? మీరు సిగ్గుండాల మళ్ళీ ప్రజెంటేషన్లు పెట్టుకుంటూ తిరుగుతున్నారు, మీరు ప్రజెంటేషన్లు పెట్టుకుని తిరుగుతున్నారు, జనానికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మా వాళ్ళు నన్ను జర దూరం పెట్టుట్లో మీరు బతికిపోతుండ్రు, కానీ లేకుండా మీ తోలు తీద్దాం. ఇంకా ఈరోజు ఎన్నిసార్లు మొత్తుకున్నా నేను, రవి గుప్తా అసంటోని ఆఫీసర్ను, శ్రీనివాసరెడ్డి ఆఫీసర్ను పెట్టమంటే వాళ్ళు కనవాడినిచ్చిండ్రా మీరు లూప్ లైన్లు పెట్టి. ఈరోజు వాళ్ళు డ్యూటీ దక్కిన తర్వాత ఎట్లున్నది ల్యాండర్, ఎట్లున్నది అసంటి ఆఫీసర్ని పక్కన పెట్టి భజన చేసే ఆఫీసర్లను అలా కౌంటింగ్ అవుతా అంటే ఇంకా సీఎం కాబోతుందంటే సీఎం గలవని కానీ చెంచాగిరి చేసే అధికారులను మీరు డీజీపీలో పెట్టుకొని నడిపించడానికి ప్రభుత్వం ఇది, అది మీ క్రమశిక్షణ. ఇక కరోనా మహమ్మారి అంట, కరోనా మహమ్మారిలో మీరు చేసింది ఏం లేదు. అర్థమైంది? ఒక్కొక్కరు పైసలు తీసుకుపోయి కొల్ల మొత్తం గొప్పోళ్ళు అంతా బీదోళ్ళు అయిపోయారు, గొప్పోళ్ళు బీదోళ్ళు అయిపోయారు, బీదోళ్ళు చచ్చిపోయారు. అర్థమైంది? అని దొంగ లెక్కలు చూపించి గల్లాల సీన్ అంటాడు. అర్హత లేనటువంటి వ్యక్తికి మీరు కుర్చీలో కూర్చోబెట్టారు, 100కి పైగా సీనియర్లను తొక్కేసి ఆయనను రమేష్ రెడ్డి, మీది క్రమశిక్షణ సిగ్గుండాల మీద మాత్రమే. రమేష్ రెడ్డి సీనియారిటీ ఏందా? గడల సినిమా సీనియారిటీ ఏందా? 10 ఏళ్ళు కూర్చోబెడతారు మీరు వాళ్ళను. నరసింహారెడ్డిని టీఎస్ఐఎస్సి ఎండీగా 10 ఏళ్ళు కూర్చోబెడతారు. మధుసూదన్ అంటోని అక్కడ సీఎం మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా కూర్చోబెడతారు, గిన్ని నేను వాళ్ళ ట్రాన్స్ఫర్లు ఉండే ఏముండే. మనం యాక్షన్ తీసుకోవాలి సీఎం గారు. మీరు వీళ్ళందరినీ ఎవరైతే వాళ్ళని పెట్టిండ్రో, మనోహర్ రావు అనేటోడు ఈరోజు నా బాజాప్త ఆయన గాల పెట్టించాడు టూరిజం, వీళ్ళ నేతృత్వం వీళ్ళ మనిషే కాల పెట్టిండ్రు, సీసీ కెమెరాలు మాయమైనాయి అంట, మళ్ళీ ఆయన పోస్టింగ్ ఇవ్వమని చెప్పి మన అధికారులు తిరుగుతుండ్రు. అది కూడా మన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన కేసీఆర్ గారు, మన మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మీరు ఇటువంటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు. అర్థమైందా? మీకు అవార్డులు, ప్రశంసలు, విద్యుత్ విజయం, అవును బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి బెస్ట్ ఏది మిషన్ భగీరథ బెస్ట్ ప్రాజెక్ట్ అని వాళ్ళు అవార్డు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళే తిడతారు. టూరిజం బెస్ట్ అవార్డు అని వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తిడతారు. ఈరోజు టూరిజం అనేది ఏ విధంగా అయిపోయింది చూస్తాం కదా మనం. తెలంగాణ టూరిజము 78 కోట్ల రూపాయలు మొలుగుల ఏది మన వీళ్ళ సర్క్యూట్, ట్రైబల్ సర్క్యూట్ కనబడితే డబ్బులు మొత్తం అది కాగ్ రిపోర్టే బాజాబ్తా చూపించింది. ఆర్థిక క్రమశిక్షణ అంటే ఈరోజు పీపీపీ ప్రాజెక్ట్లా దస్బల్లా హోటల్ కిరాయి కట్టాడు, గవర్నమెంట్ భూములలో ఉంటాడు, ఐమాక్స్ వాడు కిరాయిలు కట్టాడు, జలవిహారో కిరాయి కట్టాడు, పాంతలూరు కిరాయిలు కట్టాడు, ఇవన్నీ కట్టాలని చెప్పేసి దాదాపు 285 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పి నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తే ఇఆర్టీ వరకు మీరు ఉన్నంత వరకు ఇంప్లిమెంట్ కాలే, దాదాపు ఇఆర్టీకి 1000 కోట్ల రూపాయలు అయినాయి. మీరు ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడతారు. భూములు ఎంతెంత కమ్ముకున్నారు బా? మీరు భూములు ఎంత కమ్మినారు చెప్పు. ఇష్టం వచ్చిన రేటుకు దాన ధర్మాలు చేసారేనా భూములు? గుట్టలు ఏమైనా ఉన్నాయా ఊర్లలో? గుట్టలు ఉన్నాయా హైదరాబాద్ చుట్టూ? గుట్టలు ఉన్నాయా? 111 జీవో ఎందుకెత్తే, 111 జీవో ఎత్తేయడం వల్ల ఇలా పర్యావరణం నష్టం జరుగుతుందా లేదా? మీరు దొంగ ఉత్తరాలు రాసి మళ్ళీ పైనకి వెళ్ళి కంపెనీ వాళ్ళు ఎత్తకపోయినారు, వీళ్ళు ఎత్తకపోయిందని చెప్పేసి మీరు ఇక మిషన్ భగీరథ నీళ్ళు ఎప్పుడే తాగనట్టు 19 లక్షల నల్ల కనెక్షన్ ఏమో ఇచ్చిందని చెప్తీవి అది ఇప్పటిదాకా. అక్కడ చూద్దాంపా, నీవు ఇప్పుడు పాత ట్యాంకులకు బ్లూ కలర్ లేచి బిల్లులు ఎత్తుకున్న దొంగలు, అంశాపూర్లో చూద్దాంపా ఏమైందో నీ మిషన్ భగీరథ, చౌదరిగడ చూద్దాంపా, దాదాపు మన వైరా బట్టి వాళ్ళ సొంత ఊరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ సొంత ఊర్లో చూద్దాం రా, నీ ఇంటి ట్యాంకులు ఏ విధంగా కొట్టుకుపోయినాయి. అర్థమైందా? నేనే దునియా కంప్లైంట్ ఇచ్చిన మీకు, ఇవి నాకిందికి రాలేదని ఎన్నోసార్లు చెప్పారు. ఈరోజు మీరు తెలంగాణ భక్తులు ఎక్కడికి తీసుకొచ్చిందంటే నీళ్లు ఖతమైపోయినాయి, నీళ్ళు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా నాకు తెలిసి హైదరాబాద్లో కూడా మీకు ఎవరు ఓటేయాలి, ఇక్కడ ఏదో గోల్మాలు చేసిన మీరు మిషన్లు ఈవీఎంలు ఇక్కడ 100% గోల్మాలు అయినాయి, లేకుంటే అంత స్వీప్గా మీకు గెలిచే అవకాశాలే లేవు. ఊళ్ళల్లో మాకు ఎట్లన్నా ఓట్లు పడతాయమని మీరు ఏమో అనుకున్నారు, పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటాం అనుకున్నారు, కానీ ఈసారి నిరుద్యోగులు వాళ్ళందరూ కలిసి ఇండ్లలో కూకొని ఉంగబెట్టి దాంట్లో మళ్ళీ లేవకుంటాయారు. విద్యారంగంలో యూనివర్సిటీ విద్యారంగంలో 61,650 కోట్లు అంట, ఉస్మానియా యూనివర్సిటీ చూద్దాంపా ఎట్లున్నదో. వస్తావా కేటీఆర్ రేపు వస్తావా? ఇవాళ వస్తావారా? చూద్దాంపా.
కాకతీయ యూనివర్సిటీ ఎట్లా ఉన్నా చూద్దాంపా. భవన్సాలు నేర్చుకొని బాడిగాలు అలా లోపలికెళ్ళి రోడ్లు మొత్తం కబ్జా చేసి లీజులు ఇచ్చుకుంటా, ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం లీజుకి ఇచ్చుకుంటా ఈరోజు ఆగం పరిస్థితి ఉన్నది. అర్థమైందా? బాత్రూమ్ల నీళ్లు రావు, అలా మేనేజ్మెంట్ లేదు, శానిటేషన్ మేనేజ్మెంట్ లేదు. ఏమున్నది వేళ? ఏం తిండి పెడుతుంది మీరు ఉస్మానియా యూనివర్సిటీలో? అది ఒక ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొని వచ్చి వాళ్ళతోనే ఈరోజు చేద్దామనుకో. ప్రభుత్వ ఆసుపత్రిని మొత్తం సర్వనాశనం చేసింది. మీరు ఎలుకలు కలిసి చచ్చిపోయినాయి కాదా? ఎలుకలు కలిసి చచ్చిపోయిన పేషెంట్ మీ హయాంలో. డాక్టర్ల నియామకాలు జరిగినాగా మీరు ఎవరైనా? మీరు నిజంగా అంత మంచి దాకా ఉంటే నిజంగా మిషన్ బయలుదా మంచి నీళ్ళు? మరి తెలంగాణలో మినరల్ వాటర్ ఎందుకు అమ్ముతారుగా? క్యాన్లలో నీళ్ళు ఎందుకు అమ్ముతుందా చెప్పు నువ్వు? ఇవన్నీ దొంగ ప్రజెంటేషన్లు ఇచ్చి ఇవన్నీ బంద్ చేసేయి. హరితహారం పేరు అది ఒక పెద్ద స్కామ్. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఇచ్చిన ప్రతి దాని మీద మీరు ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ పెట్టండి, ప్రతి దాని మీద సిఐడి ఎంక్వైరీ పెట్టండి, హరితహారం మీద పెట్టండి. సంతోషం ఇన్ని ఏళ్ళు 8 ఏళ్ళకే చెట్టు నాటుతుంది కదా. 8 సంవత్సరానికి 10 లక్షల ఓట్ల 10 లక్షల చెట్టు మొక్కలు కనబడ్డా, ఇవాళ 80 లక్షల చెట్టు కనబడాలి కదా శుభ్రతో పాటు. మీరు ఎంక్వైరీ పెట్టండి హరితహారం మీద, ఎన్ని స్కాములు జరిగినాయి అలా. దొతంగాను ఆయన దొతంగనే అనుకుంటా, డిఎఫ్ చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ కన్జర్వేటర్ని పెట్టి ఎన్నెన్ని చేసిండు వీళ్ళు. డోబ్రియల్, సారీ డోబ్రియల్, ఎన్నెన్ని చేసిండు వీళ్ళు. ఒక్క డారేండ వీళ్ళ స్కాములు. ఆధ్యాత్మిక కేంద్రం, నేను దీని తోలికి ఎందుకు పోను కానీ చుట్టుపక్కల రామేశ్వరరావు గారు అక్కడ ఎన్ని భూములు కొన్నారు, ఏంటిది కొన్నారు, అవన్నీ అక్కడ పోతే దూరు. సెక్రటరీ కట్టమని మేము అడిగినావుగా, మేము అడిగినామా? ఖాళీలు మొత్తం నింపమన్నాం మేము. సెక్రటరీయట్ అక్కడ అమరవీరులది ఇది కట్టిండ్రు, స్థూపం కట్టిండ్రు, అది కట్టమన్నారా? నిజమైన అమరవీరు గన్ పార్క్ ఉంది, దాన్ని ఎవరైనా అమరవీర స్థూపం లెక్కున్నదా ఇది? దాని మీద కట్టాలి, పైసలు కమిషన్లు దొబ్బాలి. ఇది సెక్రటరీయట్ సెక్రటరీ లెక్క ఉండాలి. ఇది మ్యూజియం కాదు. నువ్వు అక్కడ మ్యూజియం ఆఫీసర్లు పనిచేయడానికి మ్యూజియం లెక్క, నువ్వు మ్యూజియంలలో పనిచేయరు వాళ్ళు. అర్థమైందా? అది సేమ్ ఒక 2 సమాధులు లెక్క ఉన్నాయి. పూర్వం తాజ్మహల్ దగ్గర పోతే కనబడుతుంది ఆ మాదిరిగా. అటువంటి ఇంటి కట్టిన మధ్యలో పాడు కొట్టింది. నిర్మాణం బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణ పైసలు నీవు నీ ఇంట్లో కలవకుండా తట్ట మోసి తెచ్చి కట్టింది కాదు. అది మా పైసలు కట్టింది. ఈరోజు మేము అప్పులన్నీ మేము కట్టుకునే పరిస్థితి మా నెత్తి మీద పడ్డది. అదేందా? ఈరోజు మొత్తం అప్పుల కుప్పలుగా చేసేవు. ఈరోజు వరంగల్ జిల్లా చరిత్రను 7 ముక్కలు చేసినావు నువ్వు. 46 జీవో పట్టుకొచ్చి వచ్చి నీవు పోరాటాలను పోలీస్ రిక్రూట్మెంట్ రోడ్లపైన ఎక్కించినావు. ఈరోజు నిరుద్యోగులు మొత్తం రోడ్లపైన ఉన్నారు. 30 లక్షల మంది పోయి బాధాప్తాడ గూకొని ఈరోజు మిమ్మల్ని ఓడించారు. ప్రవళిక చచ్చిపోయి ఆత్మహత్య చేసుకుని వాళ్ళ అమ్మనాయన తీసుకొచ్చి నువ్వు ఏం స్టేట్మెంట్ ఇచ్చిచ్చినావా? నా బిడ్డకు లవ్ కేసు ఉంది, అటు వీడు తిరిగి ఆమె ఆత్మహత్య చేసుకుని లవ్లో ఫెయిల్ అయి చనిపోయింది అని చెప్పి కన్న తల్లితో స్టేట్మెంట్ ఇచ్చిన దుర్మార్గులు కాదురా మీరు? నీకు డ్రగ్స్ కేసు ఎట్లా, డ్రగ్స్ ఎట్లున్నా హైదరాబాద్లో? మేము పెట్టినాం కేసు. 15 మంది సినిమాక్టర్ల మీద మీరే డ్రగ్స్ కేసు పెడతారు, వాళ్ళ పొద్దుమాపు, వాళ్ళ గోర్లు, ఎంటికలు, వాళ్ళ రక్తనామూలాలు తీసుకుంటారు. మళ్ళా రంగారెడ్డి జిల్లా కోర్టు ఇది క్లీన్ చిట్ ఇస్తుంది. ఎవరు పెట్టమన్నారా కేసు? ఎందుకు పెట్టింది డ్రగ్స్? అడుగడుగున డ్రగ్స్ ఎక్కడ దొరికినాయి? ఎన్నిసార్లు దొరికినాయా డ్రగ్స్? ఇప్పుడు ఎందుకో దొరుకుతలేవు డ్రగ్స్. ఈ 15 రోజులకి డ్రగ్స్ దొరుకుతున్నావా ఏనా? ఇంకో నువ్వు ప్రజెంటేషన్ ఏమంటే ఒక శానిటేరియా ఉండాలి. శానిటేరియా లేదు నీకు. ధరణి పేరు మీద భూములు మొత్తం కొల్లగొట్టింది మీరు. చెట్టు మొత్తం కథం పట్టించింది, గుట్టలు మొత్తం కథం పట్టించింది, ఇసుక మొత్తం కథం పట్టించింది. ఈరోజు మొత్తం అప్పులపాలు చేసింది తెలంగాణ. ఇంకా ప్రజెంటేషన్ పెట్టుకొని ఇంకా నేను ఇంత మొగోడిని, నీ అంత మొగోడిని, నీ అత్తర్ సాహెబు, నా అయ్యి అత్తర్ సాహెబు అని చెప్పి పాటలు పాడకుండా పెట్టుకుంటారు వేరే మీరు. ఇది అమ్మి కథ. ఇవాళ మీరు చేపట్టి ధర్నా చౌక్ బంద్, తెలంగాణ ముఖ్యమంత్రి రాగానే ధర్నా చౌక్ బంద్ చేసింది మీరు. ఇవాళ మందు ధర్నా చౌక్నే ఓపెన్ చేసిన, నేనే ధర్నా చేసిన. 46 జీవో మీరు తెచ్చిన దగుల్బాజి జీవో మెత్త వెంటనే ఎత్తేయాలని చెప్పేసి ఈరోజు ఎంత నష్టపోతున్నాయా పిల్లలు? మీ ఓట్ల కోసం, మీ దానికోసం, మీ రాజకీయాల కోసం. ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రజెంటేషన్ పెట్టింది మొత్తం కంప్లీట్గా. మీరు దాని మీద ప్రతి దానిపైన పెట్టిన ప్రతి అంశం మీద సిఐడి ఎంక్వైరీ అయ్యండి. ప్రతి దాని మీద 2014 ఇవాళ జరిగిన నియామకాల మీద టూరిజం బిల్డింగ్ ఏ విధంగా కాలిపోయింది, సీసీ కెమెరా ఎత్తమయం అయిపోయినాయి, మనోహర్ రావు గారికి నౌకర్యమని తిరుగు ఫైల్ పట్టుకొని తిరుగుతుంది ఎవరు సెక్రటరీ అట్లా, ఆ కోబట్ ఎవరు, అది కూడా మీరు ఎంక్వైరీ చేయండి. అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఉన్నారు, ఆయన ఎవరు, ఆయన ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ అది ఎంక్వైరీ చేయండి.
ఇవాళ వచ్చిన ప్రజెంటేషన్ ప్రతి దాని మీద మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజలకు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. దొంగలు నేరాల బాధితులను అటాక్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళని డిస్మిస్ చేసి పడే నౌకర్లు అవసరం కూడా లేదు అసలు దొంగలు. ఈరోజు పోలీసులు, ఈరోజు పోలీస్ కమిషనర్ గారు ఎవరైనా ఎమ్మెల్యే పలానా పోస్టింగ్కు రికమెండ్ చేస్తే సర్వీస్ రికార్డులు లెక్కిస్తాను అసలు నిజాయితీ గల ఆఫీసర్ని పెట్టుకున్నారు. మీరు ఎట్లా సినిమా పెట్టుకున్నారు కదా మీరు? పోలీస్ పోలీస్ లేకుండాలే, కలెక్టర్ కలెక్టర్ లేకుండాలే, ఎస్పీ ఎస్పీ లేకుండాలే. మీరు మొత్తం ఇంత పెద్ద కంచె పెట్టుకొని చుట్టూ మీకు కావాలి లేక పెట్టుకున్నారు కాదురా? జనాలు కలవకుండా సిగ్గులేదు మళ్ళా ప్రజెంటేషన్ పెడతాం ఇంత పెద్ద సిపాయినని. మా అసంటి వాళ్ళు అసెంబ్లీలో ఉంటే మీ అసలు పప్పు ఉడకాయని చెప్పేసి మీ దగ్గర ఉన్న కోవట్లతో చెప్పి మమ్మల్ని అసెంబ్లీ దగ్గర దరిదాపులు రాకుండా ఆపిన దొంగలు మీరు. ప్రజా అసెంబ్లీ మీ బట్టలు ఇప్పుతాం కొడుక. జై తెలంగాణ, అమరవీళ్లకు జోహార్లు కాంగ్రెస్ పార్టీ.